friends, today's our topic is summing amplifier. Summing amplifier ki unna maro name yadar. Yadar yukka circuit diagram dan yukka derivation part ippudu chuddam friends. Idi summing amplifier yukka circuit diagram friends. Ee summing amplifier ki inverting terminal and non-inverting terminal. Inverting terminal ki manamu summing chesamu, non-inverting terminal ni ground chesamu. Output voltage V0. Inverting terminal ni VA తీసుకున్నాం. ఈ VA అనేది ఏ విధంగా ఉంది? V1 plus V2 plus V3. నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ ని గ్రౌండ్ చేసాం. అవుట్పుట్ వోల్టేజ్ V0. ఇక్కడ V1 అనే వోల్టేజ్ కి I1 అనే కరెంట్ పాస్ అవుతుంది త్రూ రెసిస్టెన్స్ R1. V2 అనే వోల్టేజ్ I2 అనే కరెంట్ పాస్ చేస్తూ త్రూ రెసిస్టెన్స్ R2. V3 అనే వోల్టేజ్ I3 అనే కరెంట్ గా ఆర్ త్రీ రెసిస్టెన్స్కి పాస్ అవుతుంది. అదేవిధంగా ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ఆర్ఎఫ్, దీనికి కరెంటు ఐఎఫ్గా పాస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇప్పుడు దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది యాడర్ సర్క్యూట్. ఈ యాడర్ సర్క్యూట్ అవుట్పుట్ వోల్టేజ్ మనకి ఎలా ఇస్తుంది అంటే, ద యాడర్ సర్క్యూట్ గివ్స్ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది అప్లైడ్ ఇన్పుట్ వోల్టేజ్. ఇది ఫస్ట్ కండిషన్. అంటే ఏంటి, ద యాడర్ సర్క్యూట్ గివ్స్ అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు ద అప్లైడ్ ఇన్పుట్ వోల్టేజ్. ఇన్పుట్ వోల్టేజ్ ఏం అప్లై చేసాం? వి వన్, వి టూ, వి త్రీ. సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ. నెక్స్ట్ సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, అవుట్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైర్ ఈజ్ ద నెగిటివ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది అప్లైడ్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ వి నాట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది అప్లైడ్ ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది ఇన్పుట్ వోల్టేజ్ అంటే ఏంటి, వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ. ఇది అవుట్పుట్ ఆఫ్ ది యాంప్లిఫైర్, సమ్మింగ్ యాడర్ యొక్క యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ ఇది వస్తుంది అని వచ్చింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అవుట్పుట్ వోల్టేజ్ మైనస్ సమ్కి మైనస్ అనేది ఎందుకు వచ్చింది అని మీ ఒక డౌట్ రావచ్చు. ఈ డౌట్ క్లారిఫై చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మనము ఇక్కడ ఏ టెర్మినల్కి సమ్మింగ్ చేసాము? ఇన్వర్టింగ్ టెర్మినల్. ఇన్వర్టింగ్ టెర్మినల్కి సైన్ ఏంటి? నెగిటివే కదా. ఇన్వర్టింగ్ టెర్మినల్ యొక్క సైన్ నెగిటివ్, కాబట్టి ఇన్వర్టింగ్ టెర్మినల్కి సమ్మింగ్ చేసాము కాబట్టి దీని యొక్క సమ్ యొక్క అవుట్పుట్కి నెగిటివ్ సైన్ వచ్చింది. సో వి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ దీని యొక్క డెరివేషన్ పార్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్కి ఎటువంటి కరెంట్ పాస్ చేస్తుంది? ఐ వన్, ఐ టూ, ఐ త్రీ. ఇది ఇన్పుట్ వోల్టేజ్ యొక్క కరెంట్. అవుట్పుట్ వోల్టేజ్కి ఏ విధంగా కరెంట్ పాస్ అవుతుంది? ఐఐ, ఐఎఫ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ యొక్క కరెంట్. ఇది రాద్దాం ఫ్రెండ్స్. ఐ వన్ ప్లస్ ఐ టూ ప్లస్ ఐ త్రీ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? ఐఐ ప్లస్ ఐఎఫ్. ఇక్కడ ఐ వన్ అనే కరెంట్ ఏ విధంగా పాస్ అవుతుంది? ఐ వన్ అనే కరెంట్ రెసిస్టెన్స్ ఆర్ వన్కి వి వన్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఏంటి, వి ఫార్ములా ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ మైనస్ అవుట్పుట్ వోల్టేజ్ బై రెసిస్టెన్స్. ఇక్కడ ఏంది, ఇన్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది? వి వన్. అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి? విఏ బై రెసిస్టెన్స్ ఆర్ వన్ ఐ వన్కి. సో వి వన్ మైనస్ విఏ బై ఆర్ వన్ ఫర్ ఐ వన్. నెక్స్ట్ అదేవిధంగా ఐ టూకి వచ్చేసరికి ఏమవుతుంది? వి టూ మైనస్ విఏ బై ఆర్ టూ. వి టూ మైనస్ విఏ బై ఆర్ టూ. అదేవిధంగా ఐ త్రీకి వచ్చేసరికి వి త్రీ మైనస్ విఏ బై ఆర్ త్రీ. వి త్రీ మైనస్ విఏ బై ఆర్ త్రీ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ ఐఎఫ్ ఐఐ. ఐఐ వచ్చేసరికి ఏమైంది, ఐఏకి ఏమైనా కరెంట్ పాస్ అవుతుందా? లేదు. సో ఐఏ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. దెన్ జీరో ప్లస్ ఐఎఫ్. ఐఎఫ్ వచ్చేసరికి ఏమవుతుంది, ఐఎఫ్కి ఏ విధంగా పాస్ అవుతుంది? ఇన్పుట్ వోల్టేజ్ విఏ, అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి వి నాట్. విఏ మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. విఏ మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. ఇప్పుడు విఏ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో.
అవుతుంది. ఏ విధంగా అవుతుంది అంటే, ఇక్కడ ఐఏకి ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో. ఎందుకైంది, ఇక్కడ ఎటువంటి కరెంటు పాస్ అవ్వట్లేదు కాబట్టి ఐఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు జీరో ఉంది. అదేవిధంగా ఐఏ ఎక్కడ ఉంది, విఏ దగ్గర ఉంది. సో విఏ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు కూడా జీరోనే కదా అవ్వేది. సో విఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అనే కండిషన్ మనం తీసుకుంటాం. సో విఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఈ విఏ వాల్యూని దీనిలో సబ్మిట్ ఈ ఈక్వేషన్లో సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, వి వన్ బై ఆర్ వన్ ప్లస్ వి టూ బై ఆర్ టూ ప్లస్ వి త్రీ బై ఆర్ త్రీ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు, ఇక్కడ కూడా సబ్మిట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. ఈ కండిషన్ ప్రకారం ఏమొస్తుంది, వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి నాట్ అండ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ ఈజ్ మస్ట్ బి ఈక్వల్ టు ఆర్ఎఫ్. మనకి ఏమొచ్చింది, సెకండ్ కండిషన్ ప్రకారం ఏం రావాలి, అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్, ఇది రావాలి. అంటే ఏంటి, మనం ఈ ఒక్క కండిషన్ వరకు తీసుకుంటే చాలు కదా. ఈ ఒక్క కండిషన్ ప్రకారం వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి నాట్, మనకేం కావాలి, వి నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ వి వన్ ప్లస్ వి టూ ప్లస్ వి త్రీ. ఈ మైనస్ని ఇటు తీసుకెళ్తే మైనస్ అవుతుంది కదా. సో మనకు కావాల్సిన కండిషన్ ప్రూవ్ అయింది కదా. అంటే ఏంటి, హెండ్స్ ప్రూవ్డే కదా. ఇది యాడర్ యొక్క డెరివేషన్ పార్ట్ ఫ్రెండ్స్. ఈ డెరివేషన్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.